మూవీస్ ఉన్నాయి, మూవీస్లో చిరంజీవినే మెగాస్టార్ ఎందుకు అయ్యాడు అంటే మనం ఏం చెప్పలేం. అలాగే స్మాల్ స్క్రీన్లో మెగాస్టార్ ఎవరు అంటే ఒక సుధీర్ మాత్రమే. సుధీర్ స్కిట్టు మల్లెమాల వాళ్ళు పెట్టంగానే మిలియన్స్లో వ్యూస్ వస్తాయన్నమాట. హాయ్ సార్. అంటే యూట్యూబ్లో వచ్చే షోలు ఏ షోలు అంటే ఇంట్రెస్ట్ మీకు? డి జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ మూడు కంపల్సరీగా చూస్తాం సార్. ఎందువల్ల? కేవలం సుధీర్. ఎందుకు అంతమంది ఉన్నారు కదా, మళ్ళీ వై సుధీర్? సుధీర్ చాలా పేద కుటుంబం నుండి వచ్చాడు, చాలా హార్డ్ వర్కర్, సచ్ ఏ టాలెంటెడ్ పర్సన్. కాబట్టి సుధీర్ని మనమే కాదు, సుధీర్ స్కిట్టు మల్లెమాల వాళ్ళు పెట్టంగానే మిలియన్స్లో వ్యూస్ వస్తాయన్నమాట. అది సుధీర్ యొక్క టాలెంట్. ఇప్పుడు అందరూ అలాగే పేద కుటుంబం నుంచి అందరూ కష్టపడ్డే వాళ్ళే కదా, మళ్ళీ ఎందుకు సుధీర్కి ఇంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎందుకు ఉందంటారు? అందరూ పేద కుటుంబం నుండి వచ్చే వాళ్ళే కానీ సుధీర్కి ఎక్స్ట్రాగా డ్యాన్స్ ఉంది, అతని యొక్క సింప్లిసిటీ. ఎంతమంది తనని ఇన్సల్ట్ చేస్తున్నా కానీ తన యొక్క తన మంచితనం అనేది ఇంకా తనని అభిమానం అనేది ఇంకా పెంచుకుంటూ వెళ్తున్నాడు. అంటే ఇన్సల్ట్ అంటే ఏముంది, అది పనిచేస్తాయి కదా, అది ఒక రైటర్ రాస్తేనే కదా అది అక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు. రైటర్ రాసినా కానీ తను హీరోగా చేస్తున్నాడు అన్న, తన హీరోగా చేస్తా కూడా తన మీద పని చేయించుకోవాలన్నా కానీ అది చాలా గొప్పతనం ఉండాలి దాంట్లో. నువ్వు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఐపరాది అనే వ్యక్తి మీద ఒక చిన్న డైలాగ్ వేసుకున్నా కానీ తను ఒప్పుకోడు, కానీ సుధీర్ మీద శేఖర్ మాస్టర్ కానివ్వండి, ఆది కానివ్వండి, ప్రదీప్ గారు, ప్రతి ఒక్కరు తన మీద పంచులేస్తుంటారు. కానీ తను చాలా సింప్లిసిటీగా తీసుకుంటారు. అది సుధీర్ని చాలా హై రేంజ్లో నిలబెట్టింది. అంటే అలా ఏబట్టే కదా సుధీర్ ఈ స్టేజ్లో రావడం, ఇప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి కూడా అలాగే ఉంది కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇంత ఫ్యాన్స్ ఇలా హట్ అవుతున్నారు? ఫ్యాన్స్ హట్ అవ్వడం అంటూ ఏముండదన్న, సుధీర్ అది సుధీర్ యొక్క గొప్పదనం. హట్ అంటూ ఏముండదు. సుధీర్ కూడా చాలాసార్లు ఇంటర్వ్యూలో కూడా చాలాసార్లు చెప్పారు, నేను నన్ను చూసి నవ్వుతున్నారు అంటే దానికోసం నేను ఏదైనా ఇస్తాను, ఆఖరికి నా ప్రాణం అయినా ఇస్తాను అని చెప్పాడు. అది అతని యొక్క గొప్పతనం. సో రిమైనింగ్ ఉన్న కమెడియన్స్లో అలాగే జబర్దస్త్లు ఇప్పుడు హై సుడిగల్ సుధీర్ టీంలోనే ఉన్నారు తీసుకుందాం, గెటప్ సీన్ ఉన్నారు, అలాగే రామ్ ప్రసాద్ ఉన్నారు, ఇప్పుడు అలాగే హైపరాది ఏదైతే చెప్పారు హైపరాది ఉన్నారు, చమ్మక్ చంద్ర ఉన్నారు, వీళ్ళకి రాని క్రేజీ ఈ సుడిగల్ సుధీర్కి ఎందుకు వచ్చిందంటారు? సుధీర్కి ఎందుకు వచ్చింది అంటే అది ఒక్కొక్కరు టాలెంట్ అన్న. ఇది ఇప్పుడు మూవీస్ ఉన్నాయి, మూవీస్లో చిరంజీవినే మెగాస్టార్ ఎందుకు అయ్యాడు అంటే మనం ఏం చెప్పలేం. అలాగే స్మాల్ స్క్రీన్లో మెగాస్టార్ ఎవరు అంటే ఒక సుధీర్ మాత్రమే. అది ఎన్ని స్క్రీన్లు వచ్చినా కానీ, ఎంతమంది కమెడియన్స్ వచ్చినా, ఎంతమంది జబర్దస్త్లోకి కొత్త కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కానీ సుధీర్ అనే ఆయన మెగాస్టార్. సో అంటే మొత్తం ఆల్ షో డి షో కూడా మీరు సుధీర్ కోసమే చూస్తారా? డి షో కంపల్సరీ సుధీర్ రేష్మి వాళ్ళిద్దరి కోసమే చూస్తామన్న. వాళ్ళిద్దరి మధ్య లవ్ ఎఫ్ఐఆర్ అనేది ఉందనేది ఎంతవరకు నిజమో మనకు తెలియదు, కానీ వాళ్ళ లవ్ ట్రాక్ కోసమే చాలా ఎపిసోడ్లు కానీ, కొన్ని సంక్రాంతికి ఫెస్టివల్స్ కానీ, ఉగాది ఫెస్టివల్స్ కానీ, ఇవన్నీ వాళ్ళ మీద డిపెండ్ అయ్యి కొన్ని మిలియన్ వ్యూస్ అనేవి వచ్చాయి. మీరు గమనించారో లేదో, కేవలం వాళ్ళ కోసమే ఆ షోని అనేది డిపెండ్ చేసి వాళ్ళ మీదే నడుపుతారు. ఇప్పుడు మీరు ఏదైతే జోడీ చెప్పారో సుధీర్ రష్మి జోడీ గురించి, సుధీర్ వల్ల రష్మి పేరు వచ్చిందా, రష్మి వల్ల సుధీర్ పేరు వచ్చిందా? ఇద్దరికి పేరు వచ్చిందన్న. ఎందువల్ల అంటే సుధీర్ అనే ఆయన ఫస్ట్ వచ్చినప్పుడు చాలా లో రేంజ్, అలాగే రష్మి కూడా చాలా లో రేంజ్. ఇద్దరు ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకోవడం వల్లే వాళ్ళిద్దరు ఈరోజు ఈ రేంజ్లో ఉంది. రష్మి సినిమాలు చేస్తున్నా కానీ, సుధీర్ సినిమాలు చేస్తున్నా కానీ వాళ్ళిద్దరు కలిసి సినిమాలు చేస్తే ఇంకా ఫ్యాన్స్ ఇంకా హ్యాపీగా ఉంటారని ఫీల్ అవుతున్నాను. సో వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సినిమాలు రావాలని కోరుకుంటున్నారు? మంచి లవ్ స్టోరీ రావాలన్న, తొలి ప్రేమ ఒక అలాంటి సినిమా రావాలని కోరుకుంటున్నాను అన్న. ఓకే, ఆయన నమ్మి అంత బడ్జెట్ పెట్టేవాళ్ళు ఉన్నారంటారా ప్రొడ్యూసర్? ఎందుకు లేరన్న, ఆయన బట్టి టీవీ షోలు చేస్తుంటేనే మిలియన్లో వ్యూస్ వస్తున్నాయి, ఆయన కోసం సినిమాలు తీస్తే ఎందుకు రావన్న. అంటే ఒకేసారి 20-30 కోట్లు పెట్టడం కష్టమే కానీ, మినిమం 5-6 కోట్లు పెట్టినా కానీ ఖచ్చితంగా 10 కోట్లన్నా రికవర్ చేయగల సత్తా సుధీర్కి ఉందన్న. అంటే టీవీ షోస్లో ఈటీవీ ఈ జబర్దస్త్ డి షో ఎక్స్ట్రా జబర్దస్త్ ఇదంతా సుడిగల సుధీర్ వల్లే హైప్ రేటింగ్స్ ఉందంటున్నారు, దాని గురించి ఏమంటారు? అంటే ఓన్లీ అతని వల్లే ఉంది అనేది మనం ప్రాపర్గా చెప్పలేం, కానీ 100కి దాదాపుగా 70 నుండి 75% సుధీర్ వల్లే ఈ మూడు షోలు నడుస్తున్నాయి అన్న. ఓకే, సో ఫ్యూచర్లో సుధీర్ని ఎలా చూడాలనుకుంటున్నారు మీరు? ఓ స్టార్గా చూడాలనుకుంటున్నాం అన్న, ఒక హై లెవెల్ సూపర్ స్టార్గా చూడాలనుకుంటున్నాం. సో అలాగే సుధీర్ విష్ణుప్రీత కూడా షో చేశాడు కదా పోవా పోరే, సో అలా షోలు చేశారు, సో దాని గురించి ఏమంటారు? అది షోలు బాగానే ఉంటాయి కానీ అది ఎక్కువ పబ్లిసిటీ అనేది బాగానే ఉందిలే కానీ అది కొంచెం సక్సెస్ అనేది కాలేదని నేను అనుకుంటున్నానన్న, నా ఒపీనియన్ అది, నా పర్సనల్. అంటే ఫ్యాన్స్
రష్మితో చూసినంత ఇదిగా విష్ణు మీద చూడలేదు అనుకుంటున్నారు. అందుకే నా షో అనేది సూపర్ హిట్ కాల, అదే పోవే పోరాలాగే నా రష్మిని పెడితే ఈ మూడు షోలు ఎక్స్ట్రా జబర్దస్త్ డి ఈటీలతో సరి సమానంగా ఆ షో కూడా ఉండేదని నేను ఫీల్ అవుతున్నా. ఇంకా సుధీర్ నుంచి ఎలాంటి షోలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇంకా మంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్న. అంటే ఇలా ఇదే పోవే పోరా ఇలాంటి వాటర్లో సుధీర్ని పక్కన రష్మిని పెడితే ఇంకా బాగా టీఆర్పీ రేటింగ్స్ వస్తాయి, మళ్ళీ మళ్ళాకి మంచిగా ఉంటుంది అనుకుంటున్నాం.